ఇన్ఫోయస్ ఈరోజు వీడియోలో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో క్రెడిట్ కార్డ్కి మనం అప్లై చేస్తుంటే కనుక ఆ యొక్క అప్లికేషన్ స్టేటస్ని మనం ఆన్లైన్లో ఎలా ట్రాక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి మనం వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం మన యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్లో క్రెడిట్ కార్డ్కి అప్లై చేస్తుంటే ఆ యొక్క అప్లికేషన్ స్టేటస్ని మనం ఆన్లైన్లో ఎలా ట్రాక్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనము హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకున్న తర్వాత ఆ యొక్క అప్లికేషన్ స్టేటస్ని ఎలా ట్రాక్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా ట్రాక్ యువర్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసింది కదా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము క్రెడిట్ కార్డ్కి అప్లై చేసేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేశామో సో ఆ యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత మనము అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి ఒక 16-డిజిట్ రిఫరెన్స్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ రిఫరెన్స్ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయాలి, లేదంటే అప్లికేషన్ ఫామ్ నెంబర్ ఉంటుంది. సో ఆ అప్లికేషన్ ఫామ్ నెంబర్నైనా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేదంటే మీరు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో మీ యొక్క అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ని కానీ, అప్లికేషన్ ఫామ్ నెంబర్ని కానీ, లేదంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కానీ, మూడు నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అలాగే ఈ మూడు నెంబర్స్లో ఏదైనా ఒక మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే మీకు కనిపిస్తుంది. సో చూడండి, ఫస్ట్ అయితే ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. చూడండి, మనము డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మన యొక్క ఎంటర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మన యొక్క స్టేటస్ ఏంటి అనేది మనం ఇక్కడ ట్రాక్ చేసేయచ్చు అనమాట. సో ఇక్కడ మనకి నెక్స్ట్ పేజ్లో మన యొక్క స్టేటస్ అయితే కనిపించేస్తుంది. సో ఇక్కడ నాదైతే ఇంకా స్టేటస్ చూపించట్లేదు. సో మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరు క్రెడిట్ కార్డ్ స్టేటస్ అయితే ఈ విధంగా ట్రాక్ చేసేసుకోవచ్చు. సో ఇది వ్యూస్. ఈ విధంగా మీ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మీరు క్రెడిట్ కార్డ్కి అప్లై చేస్తుంటే ఆ యొక్క అప్లికేషన్ స్టేటస్ని మీరు ఆన్లైన్లో అయితే ఈ విధంగా ట్రాక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.